న్యాయంగా తమకు రావాల్సిన ఆస్తిలో భాగాన్ని ఇవ్వమని అడిగినందుకు సొంత దాయాదులు ఊరు నడిబొడ్డున కర్రలతో కొట్టి చంపిన ఘటన కడప జిల్లా బద్వేలు పట్టణంలో చోటు చేసుకుంది. కడప జిల్లా బద్వేలు పట్టణం అగ్రహారం గ్రామంలో గనుమంతు పుల్లయ్య తన కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు. తన మేనత్తుకు సంబంధించిన ఆస్తి తన గ్రామంలోనే ఉంది. అయితే తన మేనత్తుకు సంతానం లేనందున తన ముగ్గురు మేనల్లులకు ఆస్తిని సమానంగా పంచుకోమని ఇచ్చింది. పుల్లయ్యతో పాటు తన చిన్నాన్న పిల్లలకు కూడా భాగం రావాల్సి ఉండగా తన చిన్నాన్న కొడుకులు అయిన గనుమంతు శ్రీనివాసులు, గనుమంతు కొండబాబు ఇరువురు కలిసి పుల్లయ్యకు తెలియకుండా అక్రమంగా సదరు భూమిని రిజిస్టర్ చేయించుకున్నారు. విషయం తెలుసుకున్న పుల్లయ్య గత రాత్రి నాకు రావాల్సిన వాటా నాకు ఇమ్మని నిలదీయడంతో ఘర్షణ జరిగి శ్రీనివాసులు, కొండబాబులు కలిసి కర్రలతో పుల్లయ్యను కొట్టగా తలకు తీవ్ర గాయం కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. రక్తస్రావం ఎక్కువ కావడంతో ఆసుపత్రిలో పుల్లయ్య మృతి చెందాడు. పుల్లయ్య భార్య ఫిర్యాదు మేరకు బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. నిందితులు ఇరువురు పరారీలో ఉన్నట్లు తెలిసింది. డబ్బులు తీసుకొని కూడా నా భూమి మట్టి లెక్క తీసుకొని కూడా ఏందిరా నీకు ఇచ్చేదని ఒళ్ళోళ్ళు ముగ్గురు పంచుకోవచ్చని ముగ్గురు మీద పడి కలబడి కొట్టి చంపేసిండు సార్. డబ్బులు కూడా ఇది అప్పు తెచ్చి ఇచ్చిండు సార్. ఇండ్లు గుళ్ళే సార్, బీదోళ్ళం బాడిగిట్లో ఉండం సార్. ఎవరో వాళ్ళు ఇంటి 300 బాడిగిచ్చి బాడికి ఉండం సార్. ఇల్లు గుళ్ళేక కుక్కలేం తెచ్చి మా చిన్న బాగా లెక్క సంపాదించుకొని కుక్కలేం తెచ్చి ఇల్లు కూడా పగలు తెగింది సార్. వేరే వాళ్ళ ఇంట్లో బాడిగిట్లో ఉండం సార్. కూలి పోయి ఆ బాడీ కట్టుకుంటారా సార్? ఏమి లేదు సార్. మాకు నిన్న కలబడి అడిగితే ఆమెను కలబడి ఆమెను కొట్టిండు సార్, కొట్టి చంపేసిండు సార్. ఏమున్నా కానీ మీరే గవర్నమెంట్ మీరే చేయాలి న్యాయం. గనుమంతు శ్రీనివాసులు, కొండబాబు, ఇంకొక గనుమంతు శ్రీనివాసులు ముగ్గురు కట్టెలతో కింద పడేసి రాళ్ళు తీసుకొని గుద్ది కట్టెలు తీసుకొని ఇంతలా బిల్లు కట్టెలు తీసుకొని రేకుల మీద ఉంటే ఎవర్రా కొట్టండ్రా, నా కొడుకు ఎవరుండ్రో కొట్టండ్రా, బెయిన్రా 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 అని ఎవరు లేక మా ఆయన ఒక్కడే సార్. మాకు ఒక పిల్లోడు ఉన్నాడు సార్, వన్ ఏం చంపుతారు సార్? మీరు ఏమాత్రము వదిలేసినా మా తమ్ముని కూడా చంపేస్తారు సార్. ఎవరే కానీ లేరు సార్, మా నాయనే చంపితే ఏం చేస్తాను సార్? మీరు ఏదో ఒకటి వ్యాక్సిన్ తీసుకొని మీరు ఏదో ఒకటి చూస్తేనే మీరు అందరు చేస్తేనే సార్. మాకు ఎవరు లేరు సార్, మా తమ్మునికి అయినా కానీ సేఫ్టీ.